हेलो स्टूडेंट्स जनरल एंट्रीस सेकंड एग्जांपल चुदा जनरलाइज़ द फॉलोइंग ट्रांजैक्शंस ओके फर्स्ट ट्रांजैक्शन चूँगी अप्रैल 10th पर्चेज्ड फर्नीचर फॉर कैश रुपीस 15,000 इकड़े मन को फर्नीचर ने कोनुगोल चेसिनट देंतोनी फर् कैश नगद तो ओके इकडे मैं चूँ फर्नीचर अदे विधा क्या रे मन को असेट फर्नीचर असेट कैश असेट अच्छे इकड चूँ पर्चेज्ड फर्नीचर फर्नीचर को जी दी फर् कैश कैश तो अच्छे इकड़े मन को ఈ రెండు అసెట్స్ ఏ కాబట్టి ఇది ఏ అకౌంట్ కిందకి వెళ్తావి రియల్ అకౌంట్ రియల్ అకౌంట్ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఫర్నిచర్ అనేది ఏమవుంది ఇక్కడ మనకు ఇన్ అయ్యింది సంస్థలోనికి ఇన్ అయ్యింది క్యాష్ ఏమైంది అవుట్ అయ్యింది అంటే ఏమైనా మనం వస్తువు పర్చేజ్ చేసినాం అంటే దేంతో పర్చేజ్ చేస్తాము విత్ క్యాష్ క్యాష్ తోనే పర్చేజ్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఫర్నిచర్ అసెట్ క్యాష్ అసెట్ ఫర్నిచర్ ను పర్చేజ్ చేసినాం కాబట్టి ఫర్నిచర్ ఏమవుతది ఇన్ అవుతది అంటే సంస్థలోకి వస్తది ఈ వచ్చిన దాని ఏం చేస్తాం మనము అకౌంట్ కి డెబిట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ వచ్చేసి మనకు క్యాష్ కూడా అసెట్ ఈ క్యాష్ ఏమవుతుంది ఇక్కడ మనకు అవుట్ అవుతుంది కాబట్టి దీని ఏం చేస్తున్నాం ఇక్కడ మనము క్రెడిట్ చేయడం జరుగుతుంది ఓకే దీనికి సంబంధించినటువంటి ఎంట్రీ చూడండి ఏప్రిల్ 10th ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేసినామంటే ఇక్కడ మనకు ఇన్ అయ్యింది కాబట్టి ఫర్నిచర్ ని డెబిట్ చేసినాము అదే విధంగా క్యాష్ కూడా అసెట్ ఏ కాబట్టి క్యాష్ అవుట్ అయ్యింది కాబట్టి క్యాష్ ని ఏం చేసినాము క్రెడిట్ చేయడం జరిగింది ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఫర్నిచర్ పర్చేజ్ చేసినటువంటి అమౌంట్ వర్త్ ఎంత ఇక్కడ మనకు 15,000 ని డెబిట్ చేసినాము అదే విధంగా 15,000 క్యాష్ అనేది అవుట్ అయ్యింది కాబట్టి ఈ 15,000 ఏం చేసినాం మళ్ళీ క్రెడిట్ చేయడం జరిగింది 15,000 ఇన్ అయ్యింది దేని రూపంలో ఫర్నిచర్ రూపంలో అదే విధంగా వచ్చేసి మనకు క్యాష్ అనేది అవుట్ అయ్యింది ఓకే ఎంత అవుట్ అయ్యింది 15,000 అవుట్ అయ్యింది కాబట్టి దీని ఏం చేసినాము క్రెడిట్ చేయడం జరిగింది ఓకే ఎంట్రీ చూడండి ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ బీయింగ్ పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ నగదుతో ఫర్నిచర్ ని కొన్నందున ఓకే ఫస్ట్ ఎంట్రీ నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ చూడండి ఏప్రిల్ 11th నాడు సోల్డ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ రూపీస్ 10,000 ఇక్కడ ఫర్నిచర్ ఏం చేసినాము సేల్ చేసినాం ఫర్నిచర్ ని సేల్ చేసినాం సేల్ చేయగా మనకి ఏమొస్తది క్యాష్ వస్తది పర్చేజ్ చేసినా క్యాష్ తోనే పర్చేజ్ చేయాలి సేల్ చేసినా కూడా మనకు క్యాష్ వస్తది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు రెండు అసెట్స్ ఏ ఫర్నిచర్ అసెట్ క్యాష్ అసెట్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఫర్నిచర్ పర్చేజ్ చేసినప్పుడు ఏం చేసినాము డెబిట్ చేసినాము అంటే ఇక్కడ మనకు ఫర్నిచర్ ఇన్ అయ్యింది కాబట్టి డెబిట్ చేసినాము క్యాష్ అవుట్ అయ్యింది కాబట్టి క్రెడిట్ చేసినాము ఇక్కడ వచ్చేసి మనం చూడండి స్పెషల్ గా సోల్డ్ సేల్ చేసినాము కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ అసెట్ ని ఇక్కడ క్రెడిట్ చేయకూడదు అసెట్ ని క్రెడిట్ చేయకూడదు ఓకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము సోల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ అని రాసుకోవాలి ఏమని రాసుకోవాలి సేల్స్ అని రాసుకోవాలి దేని విషయంలో ఓన్లీ అసెట్స్ విషయంలో ఏ అసెట్స్ ఫిజికల్ అసెట్స్ మనకు కంటికి కనిపించే ఆస్తులలో ఫర్నిచర్ కూడా ఒకటి కాబట్టి దీని సేల్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు క్రెడిట్ ఏమవుతది ఫర్నిచర్ అవుతది అనుకోవద్దు ఇక్కడ మనకు క్రెడిట్ ఏమవుతది సేల్స్ అవుతది ఓకే ఫర్నిచర్ ని సేల్ చేస్తే మనకు ఏమొస్తది ఇన్కమ్ ఆ ఇన్కమ్ దేని రూపంలో వచ్చింది క్యాష్ రూపంలో వచ్చింది కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది డెబిట్ అవుతది అదే విధంగా సేల్స్ అనేది ఏమవుతది క్రెడిట్ అవుతది ఫర్నిచర్ ని క్రెడిట్ చేయకూడదు ఓకే
చూడండి ఇక్కడ మనకు ఎంట్రీ చూడండి ఏ విధంగా ఉందో ఏప్రిల్ 11th క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఓకే ఇక్కడ ఫర్నిచర్ అమ్మగా ఎంత క్యాష్ వచ్చింది 10000 రూపాయస్ క్యాష్ ఇన్ అయింది కాబట్టి డెబిట్ చేసినాము నెక్స్ట్ టు సేల్స్ అకౌంట్ రాసినాం కదా ఇక్కడ ఏమి సేల్ చేసినాము ఫర్నిచర్ సేల్ చేసినాము సేల్ చేయగా ఎంత అమౌంట్ ఇక్కడ మనకు సేల్ చేసిన అమౌంట్ 10000 ఈ 10000 ఏం చేసినాము క్రెడిట్ చేయడం జరిగింది ఓకే దీనికి నరేషన్ చూడండి బీయింగ్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ ఫర్నిచర్ ను నగదుకు అమ్మినందున ఓకే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పర్చేస్ చేసినప్పుడు ఫర్నిచర్ డెబిట్ అవుతది కానీ అదే ఫర్నిచర్ ఫర్నిచర్ గాని ఏదైనా సరే బిల్డింగ్ గాని ఏదైనా ఫిజికల్ అసెట్ సేల్ చేసినప్పుడు ఆ అసెట్ నేమ్ రాయకూడదు క్రెడిట్ అయితే ఏమ రాయాలి ఓన్లీ సేల్స్ అని మాత్రమే రాయాలి ఇక్కడ మనం ఏం రాసుకున్నాము క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఓకే సెకండ్ ఎంట్రీ నెక్స్ట్ థర్డ్ చూడండి ఏప్రిల్ 12th క్యాష్ డిపాజిటెడ్ ఇంటు బ్యాంక్ ఓకే బ్యాంక్లో అంట నగదును డిపాజిట్ చేసినాము అంటే జమ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు బ్యాంకు ఉన్నది ఓకే బ్యాంక్లో ఏమి డిపాజిట్ చేసినాము క్యాష్ డిపాజిట్ చేసినాము అయితే ఇక్కడ వచ్చేసి మనకు బ్యాంక్ అనేది ఏంటిది ఇక్కడ మనకు పర్సనే ఏ పర్సన్ ఇతను ఆర్టిఫిషియల్ పర్సన్ ఓకే ఇది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది ఇక్కడ పర్సనల్ అకౌంట్ని రెండు రకాలుగా విభజించినాము అదేంటి న్యాచురల్ పర్సన్స్ అని అదేవిధంగా ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని ఈ బ్యాంక్ అనేది ఏంటిది ఇక్కడ మనకు ఏ పర్సను ఆర్టిఫిషియల్ పర్సన్ అనగా ఇక్కడ వచ్చేసి కృత్రిమ వ్యక్తిగా చెప్పవచ్చును ఈ కృత్రిమ వ్యక్తి కూడా వచ్చేసి మనకు పర్సనల్ అకౌంట్స్లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో అవే రూల్స్ దీనికి ఫాలో కావాలి అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నాం బ్యాంక్లో జమ చేసినాం అయితే ఇక్కడ వచ్చేసి మనకు బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి ఈ బ్యాంకు రిసీవరా గివరా ఓకే ఏం చేసినాం ఇక్కడ మనము క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బ్యాంకులో జమ చేసినాం కాబట్టి ఈ బ్యాంక్ ఏమవుతుంది రిసీవర్ అవుతుంది బ్యాంకు రిసీవర్ అవుతుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకు అన్నోన్ పర్సన్ డిపాజిట్ చేస్తుండు ఆ పర్సన్ నేమ్ ఉందా ఇక్కడ నేమ్ లేదు నేమ్ ఉంటే మాత్రం అతను క్రెడిట్ అవుతాడు కానీ ఇక్కడ అతను నేమ్ లేకుండా ఏమి ఇచ్చినాడు ఇక్కడ మనకు ఓన్లీ క్యాష్ ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ క్రెడిట్ ఏమవుతుంది క్యాష్ అవుతుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనం చూడండి దీనికి సంబంధించి దేనికి సంబంధించి క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ సంబంధించి ఎంట్రీ చూద్దాం ఏప్రిల్ 12th బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఓకే బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది కాబట్టి బ్యాంకు రిసీవర్ రిసీవర్ని ఏం చేసినాము ఇక్కడ మనము డెబిట్ చేసినాము ఓకే డెబిట్ 6000 రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 ఏమైనా నేమ్ ఉంటే నేమ్ రాసుకుంటాం కానీ ఇక్కడ మనకు నేమ్ ఉందా మహేష్ కానీ రాజు కానీ రాము కానీ ఎవరో డిపాజిట్ చేసే వ్యక్తి లేరు అన్నోన్ పర్సన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం డిపాజిట్ చేసినాము క్యాష్ డిపాజిట్ చేసినాము కాబట్టి టు క్యాష్ అకౌంట్ ఎంత క్యాష్ డిపాజిట్ చేసినాము 6000 రూపీస్ ఈ 6000 రూపీస్ని క్రెడిట్ చేయడం జరిగింది ఓకే మళ్ళీ చూడండి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ బ్యాంక్ ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినాము ఇతను రిసీవర్ రిసీవర్ డెబిట్ చేసినాము అన్నోన్ పర్సన్ కాబట్టి ఇతన్ని క్రెడిట్ చేయాలి కాబట్టి క్యాష్ ఉంది కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేసినాము ఓకే బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఓకే బ్యాంకులో నగదును జమ చేసినందున ఓకే నెక్స్ట్ చూడండి 4th ఏప్రిల్ 14th నాడు రిసీవ్డ్ కమిషన్ రూపీస్ 2000 కమిషన్ వచ్చిందంట ఎంత కమిషన్ వచ్చింది 2000 రూపీస్ కమిషన్ వచ్చింది ఓకే ఇక్కడ వచ్చేసి మనకు చూడండి కమిషన్ అనేది ఏంటిది ఇక్కడ మనకు ఎక్స్పెన్సెసా ఇన్కమా గెయినా ప్రాఫిటా కమిషన్ ఏంటిది మనకి ఇక్కడ ఇన్కమ్ కమిషన్ అనేది ఇన్కమ్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకు ఇన్కమ్ కాబట్టి ఈ కమిషన్ ఏ అకౌంట్లోకి వెళ్తుంది మనకు నామినల్ అకౌంట్ నామినల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ ఏంటిది
డెబిట్ ఏం చేస్తాము ఎక్స్‌పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకు కమిషన్ ఇన్కమ్ కాబట్టి ఈ కమిషన్ ఏం చేస్తాము క్రెడిట్ చేయడం జరుగుతుంది రిసీవ్డ్ కమిషన్ అన్నం అతని కమిషన్ వచ్చిందంట ఇక్కడ కమిషన్ దేని రూపంలో వస్తుంది క్యాష్ రూపంలోనే వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు క్యాష్ అనేది ఏం చేస్తాము డెబిట్ చేస్తాము క్యాష్ ని ఏం చేస్తాము డెబిట్ చేస్తాము ఎంట్రీ చూడండి ఏప్రిల్ 14th క్యాష్ అకౌంట్ డెటార్ 2 కమిషన్ అకౌంట్ కమిషన్ అనేది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేసినాము నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారము అదే విధంగా వచ్చేసి మనకు క్యాష్ కమిషన్ అనేది క్యాష్ రూపంలో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు క్యాష్ అనేది అసెట్ రియల్ అకౌంటింగ్ ప్రకారం అసెట్ ఏమైంది ఇక్కడ మనకు ఇన్ అయింది కాబట్టి ఏం చేసినాము ఇక్కడ మనము డెబిట్ చేసినాము క్యాష్ అకౌంట్ డెటార్ 2 కమిషన్ అకౌంట్ క్యాష్ రూపంలో వచ్చిన అమౌంట్ 2000 రూపీస్ అదే కమిషన్ 2000 రూపీస్ 2000 రూపీస్ డెబిట్ చేసినాము 2000 రూపీస్ క్రెడిట్ చేయడం జరిగింది ఓకే బీయింగ్ కమిషన్ రిసీవ్డ్ కమిషన్ వచ్చినందున ఓకే నెక్స్ట్ చూడండి చివరిది ఏప్రిల్ 16th రెంట్ పేడ్ రూపీస్ 1000 ఓకే ఇక్కడ రెంట్ పే చేశారంట రెంట్ అనగా అద్దె అద్దె చెల్లించినది ఎంత చెల్లించారు ఇక్కడ మనకు 1000 రూపీస్ చెల్లించడం జరిగింది ఓకే ఇక్కడ వచ్చేసి మనకు రెంట్ పే చేశాము రెంట్ పే చేశాం అంటే ఇక్కడ మనకి ఏంటిది ఇది ఎక్స్‌పెన్సెస్ రెంట్ పే చేయడం అంటే ఎక్స్‌పెన్సెస్ ఖర్చు ఈ ఖర్చు ఎందులో ఉంటది నామినల్ అకౌంట్ నామినల్ అకౌంటింగ్ ఒక అకౌంటింగ్ రూల్ ఏంటిది ఎక్స్‌పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ ఓకే నెక్స్ట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ ఈ రెంట్ పే చేసినాం కాబట్టి ఎక్స్‌పెన్సెస్ కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ రెంట్ ని డెబిట్ చేస్తాము రెంట్ ని డెబిట్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ రెంట్ దేని రూపంలో చెల్లిస్తాము క్యాష్ రూపంలో చెల్లిస్తాం కాబట్టి క్యాష్ ఏమవుతుంది ఇక్కడ మనకు క్రెడిట్ అవుతది ఓకే ఎంట్రీ ఏ విధంగా రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఓకే రెంట్ చెల్లించింది ఎంత 1000 రూపీస్ డెబిట్ చేసినాము అదే ఆ క్యాష్ రూపంలో చెల్లించినాం కాబట్టి ఎంత క్యాష్ ఇక్కడ మనకు 1000 రూపీస్ 1000 రూపీస్ డెబిట్ 1000 రూపీస్ క్రెడిట్ ఓకే బీయింగ్ రెంట్ పేడ్ ఓకే ఇది మనకు జనరల్ అడ్రస్